హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఒక చాలా మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యండి, సో అలాగే మీకు మోటార్ మెకానిజం తెలిసి ఉంటే చాలా చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్ ఇవి. ఎటువంటి దీనికి ఎగ్జామ్ ఉండదన్నమాట, ఓన్లీ మీ యొక్క స్కిల్ టెస్ట్, అంటే మీకు మెకానిజం వచ్చు కదా, ఆ యొక్క స్కిల్ టెస్ట్ పైనే మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో శాలరీ వచ్చేసరికి 20,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయన్నమాట. టోటల్గా 8 ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి జాబ్స్ వచ్చేసరికి. సో ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది చూడండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే మోటార్ డ్రైవర్ కమ్ మెకానిక్ అన్నమాట. మొత్తం 8 పోస్టులు ఉన్నాయి. సో మీరు ఈ యొక్క అడ్రస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడ్రస్లో మొత్తం 6 అడ్రస్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జాబ్స్ కూడా ఈ యొక్క అడ్రస్లలో ఉన్నాయి చూడండి. ద డైరెక్టర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జీడీసీ గోల్ఫ్ కోర్స్ రోడ్ నగ్రోట 191221 జమ్మూ. సో ఎగ్జాంపుల్కి ఇది చూసుకుంటే ఇందులో ఒక్క పోస్ట్ ఉందన్నమాట జనరల్ కేటాయించడం జరిగింది. అలాగే సెకండ్ ఇంకోటి చూడండి, కేరళకు సంబంధించిన అడ్రస్ అన్నమాట. అందులో 2 పోస్టులు ఉన్నాయి. ఇక మూడోది చూసుకుంటే న్యూఢిల్లీ, అందులో ఒక్క పోస్ట్ ఉంది. ఇక డెహ్రాడూన్ చూసుకుంటే ఒక్క పోస్టు, అలాగే గాంధీనగర్ చూసుకుంటే 2 పోస్టులు ఉన్నాయి. ఇక గౌహతి చూసుకుంటే ఒక్క పోస్ట్ ఉంది. సో చూడండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. సో వీళ్ళు అప్లై చేసుకోవాలి, వీళ్ళు అప్లై చేసుకోకూడదని ఏం లేదన్నమాట. ఆంధ్ర తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 8 పోస్టులు ఉన్నాయన్నమాట. ఎక్కువగా ఓసీ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీకి ఒక్కటి ఉంది అన్నమాట. సో కాకపోతే ఏంటంటే ఓసీ కేటగిరీలోని జాబ్స్కి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి అది ఒక మంచి విషయం మనకు. ఇక చూసుకుంటే శాలరీ చూడండి, ఇక్కడ స్టార్టింగ్ శాలరీ 19,900 నుంచి 63,200 వరకు పోతుందన్నమాట ఈ శాలరీ. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదా మీకు ఐటీఐ చేసి ఉండాలి ఈ యొక్క మోటార్ మెకానిజంలో. అలాగే మీకు హిందీ లేదా ఇంగ్లీష్ కొంచెం నాలెడ్జ్ ఉండాలంటే చెప్పింది మనం అర్థం చేసుకునే నాలెడ్జ్ సరిపోతుందన్నమాట. సో ఇకపోతే మనకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అంటే హెవీ అలాగే లైట్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో అలాగే మీకు వచ్చేసి మంచి నాలెడ్జ్ ఉండాలి, అంటే మెకానిజంలో మంచి నాలెడ్జ్ ఉండాలి. ఎవరైతే 10th క్లాస్ చదివి ప్రైవేట్గా షాప్స్ పెట్టుకొని మెకానిక్లు ఉంటారు కదా, వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎటువంటి ఎగ్జామ్ ఉండదన్నమాట, మీరు చేసే పనే అక్కడ చేస్తే మీకు జాబ్ వస్తుంది. ఇక చూసుకుంటే అది ఫ్రెండ్స్ మనకు. ఇక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇవ్వడం జరిగింది వర్క్షాప్ లేదా గ్యారేజ్లో. సో ఇది చాలా మంచిదే. ఇక షుడ్ పాస్ ఎ సర్టిఫికేట్ డిప్లొమో. సో ఇక డిప్లొమో కూడా ఉంటే బాగుంటుంది, డిసేబుల్ క్వాలిఫికేషన్ అన్నమాట, ఎస్సెన్షియల్ కాదు ఇది. ఇక ఏజ్ విషయంకి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల వయసు ఉండాలి ఓసీ కేటగిరీ వాళ్ళకు. ఇక మిగతా వాళ్ళకంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసరికి 18 నుంచి 32 సంవత్సరాలు, అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 18 నుంచి 30 సంవత్సరాలు ఇలా ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ప్లేస్ ఆఫ్ వర్క్ చూడండి, మీరు ఎక్కడైనా వర్క్ చేసేలాగా ఉండాలన్నమాట. సో సపోజ్ ఇప్పుడు జమ్మూ, తిరువనంతపురం, న్యూఢిల్లీ, డెహ్రాడూన్, గౌహతి, గాంధీనగర్ ఇలా ఉంటాయన్నమాట సర్వీస్ యూనిట్స్ మిలిటరీ వాళ్ళకి. సో అక్కడ మీరు ఎక్కడైనా కూడా ఇస్తే వర్క్ చేసేలాగా ఉండాలి. ఇక మనకు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మీకు ఓన్లీ మీ యొక్క ప్రాక్టికల్ లేదా స్కిల్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీ యొక్క రిపేరింగ్లో, వెహికల్ మెయింటెనింగ్లో స్కిల్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే డ్రైవింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇదంతా మీకు వచ్చుంటే చాలా మంచిది అన్నమాట. అసలు ఎగ్జామ్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే చాలా చాలా అరుదుగా పడుతూ ఉంటాయి. సో ఇక ఇంటర్వ్యూ అనేది ఉండొచ్చు, కానీ బోల్డ్ అక్షరాలు ఇవ్వడం జరిగింది. ద డేట్ ఆఫ్ సెలక్షన్, సారీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఉండదన్నమాట ఈ జాబ్స్కి. ఓన్లీ మీ స్కిల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది, ఇంటర్వ్యూ ఉండదు. దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఈ యొక్క జాబ్ సంబంధించి ఇంటర్వ్యూ ఉండదు. ఇక చూడండి, ద డేట్ ఆఫ్ సెలక్షన్ అంటే ఎప్పుడు సెలక్షన్ టెస్ట్ ఉంటుంది అనేది మనకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఇలా ఇస్తారు కదా, మీకు పోస్ట్ ద్వారా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అన్నమాట ఎప్పుడు ఉంటుందని. ఒక 2 రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి అనేది. సో మీరు అక్కడ స్టే చేసుకోవడానికి అరేంజ్మెంట్స్ మీరే చేసుకోవాలి. ఇకపోతే మీరు పోస్ట్ ద్వారా ఇది పంపించాలన్నమాట ఆఫ్లైన్లో. అలాగే మీకు పంపించేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి, 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఐటీఐ ఉంటే ఐటీ సర్టిఫికేట్స్, అలాగే ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ సెట్ తీసి వాటన్నిటిపైన మీ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ అన్నమాట. సో ఎటువంటి గెజెట్ ఆఫీసర్ అవసరం లేదు, వాటన్నిటిని మీరు ఎన్వలప్లో పోస్ట్ చేయాలి. ఇక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు మీరు గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టేయాలన్నమాట. ఒకటి మీ యొక్క బయోడేటా ఫామ్కి
పేస్ట్ చేయాలి, ఇంకొకటి దాంతోపాటు పంపించాలన్నమాట. సో చూడండి, అలాగే మీకు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ ఒకటి పంపించండి. మీరు పంపిస్తారు కదా, దాంట్లోనే సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ కూడా ఒకటి 22 రూపాయలు స్టాంప్ వేసి పోస్టల్ స్టాంపు మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. లాస్ట్ వచ్చేసరికి రేపు నెల 8/8/2018 వరకు ఇది లాస్ట్ డేట్ ఉంటుంది. అంత లోపల మీరు త్వరగా అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో చూడండి, ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ డ్యూలీ అటెస్టెడ్ బై గేజెడ్ ఆఫీసర్ అని చెప్పింది ఇవ్వడం జరిగింది కదా, అక్కడ మీరు ఒక ఫోటోని పేస్ట్ చేయాలి. ఇక మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్అప్ చేసి మీరు ఇది ఖచ్చితంగా 8/8/2018 లోపల మీరు పంపివ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఇది పంపించచ్చు అనమాట. సో చూడండి, చాలా మంచి జాబ్స్. ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ కాకపోతే మీరు షేర్ చేయండి. చాలామంది మెకానికల్గా పనిచేస్తూ ఉంటారు, వారందరికీ చాలా మంచి అవకాశం అనమాట. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి, ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం ఇంకా మీకు చెప్పేదే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.